వచ్చే కొత్త రాగం అప్పుడు జాంగుల్లో వాయించాడు ఇప్పుడు ఏది ఇప్పుడు వాయించాడు ఓహో ఇన్నాళ్ళకి నా సంగీతాన్ని గుర్తించేవన్నమాట ఏమిటి ఆ రాగం కావాలా అదే వాయిస్తారు అదిరే ఆ రాగం వద్దు ఈ రాగం కావాలా ఇదే వాయిస్తారు ఇదిరా ఇన్నాళ్ళకి నా సంగీతాన్ని గుర్తించావన్నమాట ఇప్పటికీ నాకు ఉత్తమమైన శిష్యుడు దొరికావు నీలాంటి శిష్యుడు దొరకాలే గాని నిన్ను సంగీత చక్రవర్తిని చేసేను పద్మశ్రీలు పద్మభూషణ్లు పద్మవిభూషణ్లు అన్నీ నా తర్వాత నీకే అసలు నా సంగీత వారసుడివి నువ్వే అంచేత విద్యావాన్ భవతు నువ్వు అది వాయించు నేను ఇది వాయిస్తాను ఈ సంగీతం ఎక్కడో విన్నట్టుందిరా మన విద్వాంసులు ఎన్నో కచేరీ పెట్టినట్టున్నారు ఇక్కడేం చేస్తున్నారండి మీరు ఇన్నాళ్ళకి తన తప్పు తెలుసుకుని నా దగ్గరకు వచ్చినటువంటి నా ప్రియ శిష్యుడికి నాకు తెలిసిన యావత్తు సంగీత గంధర్వ విద్యని నేర్పుతున్నాను చూశారా ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నాడు మీరు ఉన్నారు ఎందుకు ఎంత నేర్పినా ఏ సంగీతము రాదు మూర్ఖులారా సొంటలారా సంగీత జ్ఞానం లేని హీరులారా గురుగారు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి చూడండి మరి మొన్న లేని ఏ రోజు లేని గుబులే మెచ్చేలే మనసి చేలే మొదలయ్యేలే మతి లేని కలలే అంతే లేని గిలికింతే రేగి నిద్రంటూ రాని దిగులే ప్రేమ కుమార్ కొన్న వయసే కోల పెట్టి రేగినమ్మ.